అన్నా అన్ని ర్యాంక్స్ వాళ్ళకి చెప్తున్నామన్నా, ఓసీ కేటగిరీ పరంగా సిఎస్సీ అనే బ్రాంచ్ని పే చేసుకుని 50K ఆ ర్యాంక్ అబౌవ్ వచ్చిన వాళ్ళకి కూడా కాలేజ్ లిస్ట్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. సో ఆ టాపిక్ మీద మనం డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనుక 50K అబౌవ్ ర్యాంక్ వచ్చి ఓసీ కేటగిరీ అయ్యుండి సిఎస్సీ అనే బ్రాంచ్ చూస్తున్నట్టయితే మీకు కాలేజ్ లిస్ట్ అనేది చాలా కష్టం. చూస్ చేసుకోవాలన్నా సరే, కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేయాలన్నా సరే చాలా కష్టం, మంచి కాలేజ్ అనే రావు. అదే రిమైనింగ్ కేటగిరీస్ రిమైనింగ్ బ్రాంచెస్ కి వెళ్తే 50K అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా మంచి కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరేం చేయాలంటే టాప్ 50 బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయి. సో ఈ టాప్ 50 బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ని మీరు సెర్చ్ చేసుకోండి. సేమ్ యూట్యూబ్ లోకి వెళ్ళి టాప్ 50 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఎవర్స్ మీడియా సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది. ఆ లిస్ట్ ని మీరు తీసుకోండి. అండ్ అదేవిధంగా మనం 5K నుంచి 50K వరకు ఓసీ కేటగిరీ పరంగా సిఎస్సీ అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని కాలేజ్ లిస్ట్ ఇచ్చాం. సో ఆ లిస్టు అండ్ ఈ టాప్ 50 లిస్టు మీరు ఈ మీ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోండి. అండ్ వీటి తర్వాత మీకు మీ నచ్చిన కాలేజ్, మీ నియర్ బై ఉన్న కాలేజ్ని చూస్ చేసుకోండి. ఇవి బెస్ట్ కాలేజ్ అన్నమాట. సో వీటికన్నా తర్వాత కాలేజ్ కొంచెం కష్టమే. సో బట్ ట్రై చేయండి. అండ్ ఇంకా కుదిరితే మీకు మంచి కాలేజ్ ఇంకా రావాలనుకున్నప్పుడు ఈ టాప్ 50 అటానమస్ కాలేజెస్ అనమాట. సో టాప్ 50 కాలేజ్ అన్ని కూడా అటానమస్ కాలేజెస్. అండ్ కుదిరితే అవి వేరే బ్రాంచ్ సిఎస్ రిలేటెడ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, IoT ఇట్లా స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఫస్ట్ అంతా సిఎస్సీ పెట్టుకున్న తర్వాత వాటికి నెక్స్ట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తాయి. సో ఫస్ట్ ఒక సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఒక 10 కాలేజెస్ తీసుకున్నాం అనుకోండి. బెస్ట్ కాలేజెస్ 10 కాలేజెస్లో సిఎస్సీ తీసుకుంటాం. అండ్ అదే 10 కాలేజెస్లో సిఎస్సీ స్పెషలైజేషన్ తీసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 10 కాలేజెస్ సిఎస్సీ, సిఎస్సీ స్పెషలైజేషన్స్ ఇలా తీసుకుంటే టాప్ 50 కాలేజ్లో మీరు సిఎస్సీ చేయడం కన్నా టాప్ 20 కాలేజ్లో మీరు సిఎస్సీ స్పెషలైజ్ చేయడం బెస్ట్. అండ్ టాప్ 20 కాలేజ్లో సిఎస్సీ చేయడం కన్నా టాప్ 5, టాప్ 4 కాలేజ్లో సిఎస్సీ స్పెషలైజ్ చేయడం బెస్ట్ కాబట్టి ఈ ఆర్డర్ కూడా మీరు బేస్ చేసుకోండి. సో కౌన్సిలింగ్ పరంగా చాలా కీ రోల్ అనేది మీరు ప్లే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో వెబ్ ఆప్షన్ పరంగా చాలా ఇన్డెప్త్ గా థింక్ చేసి మీకు ఇంకా కుదిరితే ఏదైనా కాలేజ్ గురించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉండే చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బ్రాంచ్ వైజ్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, అవి కూడా మీరు చెక్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఇదంతా కూడా వర్కౌట్ అవ్వదన్నమాట. ఈడబ్ల్యూఎస్ కి సపరేట్ ఎనాలిసిస్ చేయాలన్నమాట. సో ఈడబ్ల్యూఎస్ ఒక 10% రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఎనాలిసిస్ వేరు. అండ్ ఇంకా నాన్ లోకల్ లోకల్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. సో నాన్ లోకల్ లోకల్ కి వేరే అనమాట. మనం చెప్పిన అన్ని కూడా లోకల్ని బేస్ చేసుకుని చెప్తున్నాం. నాన్ లోకల్ కి 15% ఉంటుంది అనమాట. సో ఆ నాన్ లోకల్ కింద ఓన్లీ ఏపీ కాదు, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఇలా తెలంగాణ కాకుండా రిమైనింగ్ అన్ని స్టేట్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి వీళ్ళంతా కూడా 15% లోకి వస్తారు. సో మనం ప్రిడిక్ట్ చేయలేం. అండ్ ఇప్పుడు చెప్తున్న లిస్ట్ అంతా కూడా ఫస్ట్ ఫేజ్ అనాలిసిస్ అనమాట. సో ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనం చెప్తున్నాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి సజెషన్స్ మా నుంచి కావాలన్నా సరే ఈ కౌన్సిలింగ్ పరంగా మేము మీకు గైడ్ చేస్తాం. సో మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మన మెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ సో మాకంతా ఎందుకు అనుకుంటే మన ఛానల్లో వీడియోస్ని కూడా చూసుకోవడం మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.